ఏమ్మా పెన్షన్ వస్తుందా నీకు ప్రశ్న? వస్తుంది సార్, పెన్షన్ ఇల్లు దొరకరా, ఇల్లు రండి. మన రాసింది ఇల్లు, మరి ఇల్లు రాలేదా? ఏం పేరు ఇల్లు కూడా రాయండి. కదమ్మా జగన్ గారు బాగా చేస్తున్నారు కదా. ప్రతి ఒక్కరికి 3 సంవత్సరాలు అన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నారు. అన్ని దీనిలో భాగంగా వాళ్ళ చోటకు వచ్చాం. పెన్షన్ వస్తుందా, ఏం చేస్తున్నారో, ఏ రోడ్లు ఎలా ఉన్నాయి చూస్తున్నాం. ఆ రోడ్లు అనేది నేర్తాం. మధ్యలో కరోనా వచ్చింది కదా, డబ్బులు ఆగిపోయి రోడ్లు డ్రైన్లు చేస్తాను. అది మన అన్ని బాగా జరుగుతాయి. చోట్ల అమ్మ అమ్మ కూడా వస్తుందా, పిల్లలకి అమ్మ కూడా సరే. ఒక నీకు ఇల్లు రాయించం, ఇల్లు రాయించం. అదేవిధంగా మీకు పెద్దోళ్ళు ఎవరు ఉన్నారు పెన్షన్? మంచి మంచిగా అన్ని సంక్షేమ పథకాలు జగన్మోహన్ గారు మాట ఇచ్చిన ప్రకారం చేస్తారు. 3 సంవత్సరాలు అయింది కదా పథకాలు, ఆయన వస్తున్నాయా లేదు చూస్తాం. ఇల్లు రాసాం, ఇల్లు రాసాం నీకు, రాసాను రాసాను ఇల్లు రాసాను నీకు. చూడండి కరెంట్ సామాన్లు వేయాలండి. చూద్దాం చెప్తాం, ఆపలేస్తాం. 15,000 వస్తుంది కదా, జగన్ గారు మరి అన్ని చక్కగా చేస్తున్నారు కదా. ఎవరో 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎవరైనా చూసామా? చేయలే. మరి అన్ని చేస్తున్నారు జగన్మోహన్ గారు. మరి ఎప్పుడు జగన్మోహన్ గారు ఆశించి ఇంకా 2 సంవత్సరాలు ఉంది, 2 సంవత్సరాలు ఇంకా చక్కగా చేయాలి. తర్వాత మళ్ళీ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి మళ్ళీ మనం చేసుకోవాలా? ఏమా అమ్మ కరెంట్ రాసినప్పుడు రాసు, కరెంట్ సమయం, కరెంట్ సమయం వేద్దాం. అన్ని అన్ని బాగా దొరుకుతున్నాయి కదా, పెన్షన్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంకా మొత్తం జగన్మోహన్ గారు ఈ 3 సంవత్సరాలు అయింది, ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాలు అన్ని చేస్తారు. ఏమా నువ్వు కూడా నువ్వు కూడా పెన్షన్ వస్తుందా మీకు? పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇవన్నీ మీకు జగన్మోహన్ గారు 3 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు చేస్తున్నారు. పథకాలు అందుతున్నాయి, అది అందుతున్నాయి కదా, బాగుతున్నాయి కదా. ఇక అమ్మ పిల్లలు అమ్మ కూడా వస్తుందా, పిల్లలకి అమ్మ కూడా వస్తుంది. రైతు భరోసా వస్తుంది, కాపులేస్తాం, ఎలిజిబుల్ అవ్వదు, అలాగే పెన్షన్ వస్తుంది. అదే ఇద్దరు ఒకరికి వస్తుంది ఒక కార్డు, ఇద్దరు కట్టుకుంటారా? కట్టుకుంటారా? ఇల్లు ఇల్లు కూడా రాస్తున్నాం, ఇల్లు కూడా పడేద్దాం. ఇవన్నీ జగన్ గారు మాట ఇచ్చిన ప్రకారం అన్ని చేస్తున్నారు. అది చెప్తా కూర్చోం. అది కూడా ఇల్లు చూస్తా కూర్చో. ఇప్పుడు బాగుందా పరిపాలన? ఎవరన్నా ఎలా ముఖ్యమంత్రి, ఎలా ముఖ్యమంత్రి ఎవరైనా చేశారు ఇలాగా? ఎవరన్నా ఇప్పుడు చేశారు ఇలాగా? మరి అది మరి అదే మరి తెచ్చుకోండి, మరి చేస్తారు కదా, అదే చేశారు ఎవరన్నా? బాగా చెప్తున్నారు కదా. అదే ఏం చేస్తున్నారో ఏంటి అని చెప్పి ఈ రోడ్లు డ్రైన్లు అడుగుతూ అది నేను చేస్తాను, ఏం చేస్తాను. అది మధ్యలో కరోనా వచ్చింది కదా, దాని గురించి ఆగిపోయి నేనే చేస్తాం. ఓకే డైలీ ఏడు హలో నెలకెళ్ళిపోతాం, నెలకెళ్తున్నా టెంపర్ సజ్జండి. ఏమ్మా ఏం లేదమ్మా, ఇప్పుడు జగన్మోహన్ గారు 3 సంవత్సరాలు పరిపాలన జరిగింది, ఇవాళ 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాల్లో ఇచ్చిన మాటలు అన్ని నిలబెట్టుకున్నారు, మనకి జరిగే వయసు ఎంత ఉంది కార్డులో? చాలా ఉండి వస్తున్నాను, 15 సంవత్సరాలు మాట్లాడుతున్నాను.
అలాగే కార్డులు వయసు తక్కువ ఉంటుంది, కార్డులు తక్కువ చేస్తున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసేది, జనము కమిటీ ఆ కమిటీ ఈ కమిటీ చెప్పి ఆడ చెప్పారు, ఊళ్ళో నాయకులు చెప్పారు. మీరు అలా ఇప్పుడు మా మామూలుగానే మా నాయకులు ఎవరు అడుగుతున్నారా, ఇప్పుడు అలా చెప్తారు. ఇవన్నీ ఇవాళ ఇవాళ ఏంటంటే ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలిజిబుల్ ఉన్న అందరికి ఇమ్మంటారు. ఉన్నారా ఏమన్నారా అది కాదు, ఈ ఉడుకోడు ఇవ్వచ్చు మన రాయించిన పెట్టించండి, మీరు రాసుకుని చూడండి. మేము మన డిఎంఎస్ రైట్ పరిచయం పని చెప్తాం. లేదు అక్కడ ఇది ఏలూరు పంపించాను, ఏలూరు పంపిస్తే పెర్సన్ వచ్చాను. ఏలూరు ఏలూరు పంపించాలి అన్ని ఇచ్చిన మాట చేస్తున్నారు కదా, మీకు అనుకున్నాయా మిగతా లేదు కానీ సార్ బాగుంటుందా, బాగుంది అంటారు జగన్ గారు బాగా చేస్తున్నారా, అమ్మఒడి అమ్మఒడి వస్తున్నారు చూడండి, వెల్ఫేర్ వస్తుంది ఇప్పుడు రెండు సంవత్సరాలు వచ్చిందమ్మా, ఈ సంవత్సరం వచ్చిందని వస్తుంది అంటే మీకు అవ్వచ్చు జగన్ గారు అవ్వచ్చు పెన్షన్ అదే ఇంటి ఉదయం ఐదు తెచ్చిస్తున్నారా వస్తున్నారా వస్తుందండి, పక్కన ఎవరో ఒకరికి అన్ని సంక్షేమ పథకాలు చెప్తారు బాగా చేస్తున్నారు జగన్ గారు ఉందా, లేదు మొక్కమాటకి ఎమ్మెల్యే గారు వచ్చారని చెప్పారు. ఇనాక్టివ్ అంటే బ్యాంక్ బ్యాంకులు బ్యాంకులు ఏమ్మా పెన్షన్ వస్తుందా, ఇద్దరు ఇద్దరు ఎవరికి వస్తుందా, నీకు వస్తుందా, అదే జగన్మోహన్ గారు ఇంటింటికి చూసినామ్మా నన్ను పంపించారు, ఇలా 3 సంవత్సరాలు అయింది కదా ఈ పనులు జరుగుతున్నాయా, వాలంటీర్ మీ ఇంటికి వచ్చి చెప్తున్నారా, ఉదయం 5 గంటలు పెన్షన్ ఇస్తున్నారా, ఏ సమస్య తెలుసుకుంటూ వచ్చా ఇంతనే కదా, ఇంకేం కావాలి ఇంకేం చేయాలి జగన్ గారికి మనకి హార్ట్కే నీకు అది ఆరోగ్యశీల ఉంది కదా, ఆరోగ్యశీల చూపించుకోవచ్చు నువ్వు, ఆరోగ్యశీలో ఫ్రీగా చేస్తారు అది దానికి ఏమొస్తే ఇద్దరు కోడళ్ళా, ఇద్దరు కోడలు ఉన్నారా, ఇద్దరు కోడళ్ళకే ఇల్లు రాశారా, ఇల్లు రాశారా కింద 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 రాశారా వాలంటీర్ బాబాయ్ వాలంటీర్ మరి ఏంటి అలా కదా బాబా, ఇది శాంక్షన్ ఎలిజిబుల్ అయిందా, ఇల్లు కూడా కట్టుకోండి దొరకనారు, ఇల్లు కూడా రాయండి రాశారా, ఇల్లు కూడా కట్టుకోండి. అదే జగన్ గారు ఇంతకుముందు 3 సంవత్సరాల క్రితం పరిపాలన చేస్తున్నారు, అందుతున్నాయా, ఈ ఒక ఇంటూ 2-3 కుటుంబాలు ఉంటే వాళ్ళు ఇళ్ల స్థలం ఇస్తున్నారా, వాళ్ళకి రాశారా, వాళ్ళకి పెన్షన్ పొందులు ఇస్తున్నారా, ఇలా తెలుసుకున్న కోసం కార్యక్రమం ఇది అన్ని బాగున్నాయి కదా, రావడం సొమ్మొడ్డి పడతారు ఏంటి చూడు సార్, మరి కార్లు ఏంటి అయితే మళ్ళీ పెట్టావు సార్, అవి పెట్టి అమ్మ 2 సంవత్సరాలు పడతలేదు అన్నప్పుడు కార్లు తెలుసుకోవాలి, 2 సంవత్సరాలు పడకపోతే బాగుంటుందా సార్, పెట్టావు సార్ 4 గ్రూపులకి అంటే నాకు 20-30 గ్రూపులు సార్, 4 గ్రూపులకి ఆగని 4 గ్రూపులు కూడా మళ్ళీ పెట్టాను సార్, ఇమిడియట్లీ నాకు రేపు సాయంత్రం వివరాలు చెప్పాలి ఏం జరిగింది చెప్పాలి, నాలుగు ఇంకా ఎన్ని గ్రూప్ నువ్వమ్మా అమ్మవాడ విద్యా దీవెన వస్తున్నాయా, జగన్మోహన్ గారు బాగా చేస్తున్నారా,
నువ్వు ఎప్పుడు కెమెరా ముందు చూస్తున్నావు జగన్ గారు ఏం చూసుకో చూడడం కోసం చెప్పు వచ్చాను బాగా చెప్తున్నారు కదా మరి అది చెప్పాలి అమ్మ వాళ్ళు వచ్చాక మన సందర్భంలో ఇల్లు కట్టుకుంటారా పిల్లలకి పిల్లలు మాట్లాడు కట్టుకుంటావు కట్టు పునాది తీసుకుంటావా సుమారు 169,000 వచ్చింది హాస్టల్ బిల్ వస్తుంది వస్తుంది అమ్మ కూడా వస్తుంది రైతు భరోసా వస్తుంది సరే ఉన్నాము సరేలేము కరోనా అయినా తిరగలేకపోయాం ఎవరు లేకలేరు కదా ఇప్పుడు అందరూ తిరిగి రండి ఇప్పుడు ఏమైనా తర్వాత అయిపోయాక రోడ్లు కానీ రైన్లు పోవాలి తర్వాత రాసుకెళ్తాం ముందు ఏమైనా పెన్షన్ రాని వాళ్ళకి ప్రతి అప్లై చేసిన వాళ్ళందరికీ సర్పంచ్ గారు మీరు ముందుకెళ్ళండి అబ్బాయి మీ అబ్బాయి గారు పక్కలో కట్టాక మోటేశ్వర్ భర్త పేరు జయలక్ష్మి కట్టాకమ్మా మూడు సంవత్సరాల్లో జగన్మోహన్ గారు ఇచ్చి కడకలు అన్ని ఇస్తున్నారు బాగా చేస్తున్నారా లేదా చేస్తారు అమ్మ చంద్రబాబు గారు వదిలేసిన పథకాలన్నీ జగన్ గారు చేసుకోవట్లేదు సగం సగం వదిలేసింది చేస్తాం కదా